రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న రాజకీయ వేడికి సంబంధించి ఆచంట నియోజకవర్గం చెప్పుకోదగ్గ నియోజకవర్గం. ఆచంట నియోజకవర్గంలో ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు, ఇక్కడ తీర్పు చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథ రంగంలో ఎన్నికల ప్రసారంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిగా ఉన్నాయని అనేక సరుచేతలు చెప్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనే అంశాలు తీసుకుంది సార్. ప్రధానంగా ఆచంట నియోజకవర్గంలో మీరు ఏ అంశం చెప్పి ఓటు అభ్యర్థిస్తున్నారు? ముఖ్యంగా నాకు 2019లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కలగజేశారు. ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీకు ఇది కుటుంబానికి ఇంత వస్తుందని చెప్పి నేను ఆ రోజు సర్వే చేసి వాళ్ళందరికీ లిస్ట్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా 100కి 100 పాయింట్లు అమలు చేశారు. జనరల్గా ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండోసారి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసనలు మాకు అది రాలేదు ఇది రాలేదని చెప్పి ఎమ్మెల్యేల మీద తిరగబట్టడం కానీ ఎమ్మెల్యేలను అడగటం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎవరో కూడా మాకు ఈ పథకం రాలేదు, మీరు ఇచ్చిన మాట ఇది చేయలేదని ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళని ప్రజలందరూ సుఖసంత బాగా ఉన్నారు. మాకు పూర్తిగా మాది ఆతన నియోజకవర్గం అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే నియోజకవర్గం ఇది. ఒక పక్క గోదావరి, కొబ్బరి, పొరి వ్యవసాయం మీద ఇక్కడ ఎక్కువ మంది కూరగాయలు పండించుకుంటూ అందరూ కూడా కష్టజీవులు, ముఖ్యంగా బీసీ ఎస్సీలు ఇక్కడ ఎక్కువ. అలాగే మిగిలిన కులాలు కూడా చిన్నకారు సన్నకారు కుటుంబాలు అందరూ కష్టపడి రోజు కష్టపడతారు. అలాగే ఎక్కువ మంది ఇక్కడ దుబాయ్ నుంచి దుబాయ్ కూడా కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కూడా దుబాయ్ వెళ్తూ ఉంటారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మళ్ళీ నాకు రెండోసారి కూడా నేను ఇంటి దగ్గర ఉండి మనిషిని కాదు నేను నిత్యం ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ జీప్ కూడా ఎక్కను నడుపుతూనే ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని ఇది నేను ఎలక్షన్ అయిన తర్వాత 3 సార్లు ఇంటింటికి వెళ్ళాను. నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత 3 సార్లు ప్రతి గ్యాప్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఈ రోజుతోటి మొత్తం నియోజకవర్గం 54 గ్రామాలు రేపటితోటి పూర్తవుతాయి. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి అక్క చెల్లెములు అందరినీ పలకరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెళ్తాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరూ ఎంతో విశ్వాసంగా ఉన్నారు. ఆయన చెప్పినవి నెరవేర్తాయి తప్ప చంద్రబాబు నాయుడిని ఈరోజు నమ్మి పరిస్థితిలో ఎవరు లేరు. సార్, మీరు వైఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతుందా జగనన్న కాలనీ మీద అడుగుతుందా, ఆ మంత్రిగా మీకు ఎంత సంతృప్తికరంగా ఉంది, ఆ పథకం ఎలా అమలు జరిగింది, ప్రస్తుతం ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? నేను అత్తిరి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేసినప్పుడు ఇందిరమ్మ కాన్సెప్ట్లో ఆ రోజు ఇళ్ల తాళం ఇస్తే రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే నేను 100% ఆ రోజు కంప్లీట్ చేశాను. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఈ నియోజకవర్గంలో 14,000 మందికి ఇళ్ల తాళాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇప్పటికే 80% కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినవి కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఎవరైతే అరువులు ఉన్నారో ఆ అరువులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత 90 డేస్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఇచ్చేయటం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున నేను అదృష్టం మానవ జన్మ రావటం అదృష్టం అలాంటిది ఈ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసి ఈ రాష్ట్రంలో 17,005 కొత్త లేఓట్లని నా చేతుల మీదుగా వెళ్ళి నేను అక్కడ అన్నీ కూడా చూసి ప్రతి జిల్లా 3 సార్లు ఇల్లు మీటింగులు పెట్టి 31 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. సుమారు 16 లక్షల్లో కంప్లీట్ అయిపోయింది. అలాంటి ఆపర్చునిటీ ఎవరికి రాదు. నేను ఎన్నాళ్ళు మంత్రి చేశాను కదా, 2.5 సంవత్సరాల్లో గోల్డెన్ బిల్డింగ్ నేను తిరిగి ఇల్లు నిర్మించడం. జనరల్గా ఇల్లు అనేది ఇంజనీర్లు తయారు చేస్తారు, పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. కానీ ఇల్లు ప్లాను ఇల్లు ఎస్టిమేషన్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు తయారు చేశాం. అందులో ఇంజనీర్ పాత్ర లేదు. నాకున్న కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏ స్కేలు తీసుకోలేదు. పెన్నతోటి గీసేసి ఇలా ఉండాలి ఇల్లు అని ఆయన ఆలోచనలకు అనుగుణంగా తయారు చేశారు. దాని కాస్ట్ కూడా నేనే కట్టి 1,80,000 కాస్ట్ కూడా నేనే ఫిక్స్ చేశాను ముఖ్యమంత్రి గారు. నేను అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారండి దీని మీద. సార్, ఆచంట నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి ఓటుని సామాజిక వర్గం పేరు చెప్పి అడుగుతారు తప్పితే ఆయన చేయబోయే అభివృద్ధి పరంగా ఏమీ చెప్పట్లేదు, దీన్ని మీరు ఎలాగ పరిగణిస్తారు?
నాకు ఈ నియోజకవర్గంలో అత్యధిక పర్సంటేజ్ ఓట్లు పడి సెటిల్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఇక్కడ 30 సంవత్సరాలు రాజకీయం చేశాడు. 6 సార్లు పోటీ చేశాడు, 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయాడు. ఆ సామాజిక వర్గానికి సంఘాలు పెట్టి బెదిరించడం, ఇలయించడం సంఘంలో నిరంకుశంగా నడిపాడు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఎక్కడ ఇల్లు, అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు, సంఘాల్లో కూడా గౌరవం పెరిగింది అందరికీ. అలాగే నేను అత్యధికంగా పనిచేసింది ఇక్కడ చెట్టుబజీలకి. ఈరోజు 10 మంది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు చైర్మన్ కింద ఇచ్చాను, మార్కెటింగ్ గ్యాస్ చైర్మన్ ఇచ్చాను. అలాగే ఎంతోమంది ఉద్యోగాలు నాకు ఉన్న ఆపర్చునిటీ ఉన్న ఉద్యోగాలు బ్రాండ్ షాపుల్లో కానీ సొసైటీల్లో కానీ ఎక్కడ అవకాశం ఉన్నా చెట్టుబజీల మహిళలు ఆడపిల్లలకి ఎవరైతే భర్తలు కూలిపోయి ఉన్నారో చిన్న వయసులో వాళ్ళకి తగ్గట్టుగా అంగన్వాడీ టీచరు ఏదో ఒక ఉపాధి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కలగజేశాను. అలాగే ఎక్కడ కూడా నేను ఇళ్ల స్థలాలు అత్యధికంగా చెట్టుబజీలకు ఇచ్చాను. వాళ్ళు ఏమడిగినా రామాలయాలు కానీ ఒక కట్టుబాటుతోటి గౌరవంగా ఉండే కమ్యూనిటీ అది. వాళ్ళు ఏది అడిగినా సరే ఇచ్చి ఈరోజు మనకి ఏమి చేయలేదు, మనవాడు 30 ఏళ్ళు ఉన్నాడు, రాజుగారు వచ్చిన తర్వాత మాకు అన్ని చేసి పెడుతున్నాడు అని ఒక వాళ్ళ దగ్గర నన్ను ఒక విశ్వాసం నేను సంపాదించుకున్నాను. ఆ కులం దగ్గర రాబోయే రోజుల్లో ఈయనైతేనే మనకు న్యాయం జరుగుతుంది. పేరుకి మన కులం అంటాడు, అగర కులాల దగ్గర వెళ్ళి కూర్చుంటాడు ఆయన, వాళ్ళతోటి ఉంటాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడేమో రెడ్లు రాజులు కూడా ఉండేది, ఇప్పుడు కమ్మూరు రాజులు కూడా ఉంటారు, మనకేం చేయట్లేదు అని వాళ్ళు ఎప్పుడైనా అక్కడ ఎవరింటికైనా వెళ్ళాడైనా ఏ ఊరన్నా వెళ్తే చెట్టుబజ్జి పాలెల్లోకి వెళ్ళాడు ఎప్పుడన్నా వెళ్తే నాయకులు వెళ్ళక రాజుల దగ్గర రెడ్లు దగ్గర కూర్చుంటాం, కమ్మూరు దగ్గర వెళ్ళిపోవటం. ఆ సామాజిక వర్గం దగ్గర ఏ రోజు వెళ్ళలేదు ఆయన. నేను ఈరోజు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ముందు ఆ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి ఎస్సీలో ఉన్నాను, బీసీలో ఉన్నాను, డైరెక్ట్గా సామాజిక వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఈరోజు ఎంతోమందిని సర్పంచులు చేశాను, ఎంతోమందిని ఎంపీటీలు చేశాను, ఎంపీపీలు పెట్టాను. ఇలాంటివి కూడా నాకు మా వర్గం మాకు ఉంది అక్కడ. అలాగే అందరూ కూడా హెరాస్మెంట్ లేదు, ఇప్పుడు మాకు హాయిగా బతుకుతున్నాం. ఇండిపెండెన్స్ 75 ఏళ్ళ తర్వాత మాకు ఇప్పుడు భారతదేశానికి 75 ఏళ్ళది ఇండిపెండెన్స్. ఈరోజు మాకు ఇండిపెండెన్స్ మీరు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సార్, ఆచంటగా 2వ సారి మీరు మా ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రధానంగా మీరు చేపట్టబోయే అభివృద్ధి పని ఏంటి? ఉన్నాయి, ఇప్పుడు మీకు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదే ఇండస్ట్రియల్ ఏరియా కాదు, మున్సిపల్ ఏరియా కాదు, డ్రైనేజ్ సమస్యలు మెయిన్ ఉన్నాయి మాకు రాబోయే రోజుల్లో. అంటే ఈ సంవత్సరం ప్రభుత్వానికి ఏంటంటే ప్రయారిటీస్ ఉంటాయి, ఏ గవర్నమెంట్కైనా ఈ 5 సంవత్సరాలు ఇది చేద్దామని ప్రయారిటీస్ ఉంటాయి. లాస్ట్ టైం అయింది సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, నాడు నేడు స్కూల్స్, హాస్పిటల్స్, అంగన్వాడీ స్కూల్స్ బాగు చేసాం. రాబోయే సంవత్సరంలో ఇంకా ప్రభుత్వం ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీస్ పెడతారో ఆ ప్రయారిటీలో భాగంగా పనిచేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఆచంట నియోజకవర్గం సంబంధించి ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఎదుగుతున్నాం. ఆచంట నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అదేవిధంగా సామాజిక వర్గాలను చూసి కాకుండా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని చూసి ఓటేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇథోధికమైన సేవలతో అభివృద్ధిని అందించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఆదరించే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తుందని రంగనాథరాజు మనతో చెబుతున్నారు.